పౌర్ణమి వచ్చిందంటే చాలు. ఆ కోట పరిసరాల్లో నిశ్శబ్ద వాతావరణం నెలకొంటుంది. అక్కడికి వచ్చే పర్యాటకులను కోట పరిసరాల్లోకి వెళ్లవద్దని స్థానికులు హెచ్చరిస్తారు. నిండు వెన్నెల్లో అక్కడ ఏవేవో అరుపులు, ఆకారాలు తమకు కనిపిస్తుంటాయని, అటుగా వెళ్తే అవి తమను వెంటాడుతుంటాయని స్థానికులు చెబుతుంటారు. అలాగే సాయంత్రం 5 దాటిన తర్వాత కూడా అక్కడ ఎవరూ ఉండకూడదు. అక్కడి సెక్యూరిటీ సిబ్బంది కూడా సాయంత్రం వేళల్లో ఆ పరిసరాల్లో ఉండవద్దని హెచ్చరిస్తారు. ఏమైంది? ఆ కోటలో ఏం జరిగింది? ఆ కోటలో ఏ జరిగిందో తెలుసుకోవాలంటే ముందుగా ఆ కోట చరిత్ర గురించి తెలుసుకోవాలి. ఈ కోటను బాజీరావు పేష్వా నిర్మించారు. అయితే బ్రిటీషు వారి దాడి వల్ల కోటలో రాతి నిర్మాణాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. బాజీరావు మరణం తర్వాత అతని కుమారుడు బాలాజీ బాజీరావు నానాసాహెబ్ మరాఠా సామ్రాజ్యాన్ని పాలనను చేజిక్కించుకున్నాడు. నానాసాహెబ్కు మాధవరావు, విశ్వాస్రావు, నారాయణ్ రావు అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. నానాసాహెబ్ యుద్ధంలో వీరమరణం తర్వాత మాధవరావు ఆ బాధ్యతలు తీసుకున్నారు. మరో భయానక యుద్ధంలో అతని రెండో సోదరుడు విశ్వాస్రావు కూడా చనిపోయారు. తమ్ముడి మరణాన్ని జీర్ణించుకోలేక మాధవరావు ఆత్మహత్య చేసుకున్నాడు. అది 1773. తండ్రి, అన్నల మరణం తర్వాత మూడో కుమారుడైన నారాయణరావు సామ్రాజ్య బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చింది. అయితే అతడికి 16 ఏళ్లే కావడం వల్ల అతడి పినతండ్రి రఘునాథరావు సలహాలు, సూచనలతో సామ్రాజ్యాన్ని నడిపేవాడు. రఘునాథరావు, అతడి భార్య ఆనందిబాయ్ కుటిల బుద్ధితో మెల్లగా సామ్రాజ్యం మీద పట్టు సాధించారు. నారాయణరావును గృహ నిర్బంధం చేశారు. నారాయణరావు పాలన సమయంలో రఘునాథరావు కుట్ర వల్ల గార్ది అనే గిరిజన జాతి ప్రజలతో విభేదాలు తలెత్తాయి. దీంతో రఘునాథరావు భార్య ఆనంది బాయ్ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావించింది. ఈ సందర్భంగా గార్ది జాతి పెద్దకు ఓ లేఖ రాయాలని భర్తకు తెలిపింది. నారాయణరావుపై కక్ష తీర్చుకునే సమయం వచ్చిందని, కోటలోకి వస్తే అతడిని మీకు పట్టిస్తానంటూ రఘునాథరావు లేఖ రాసి గిరిజనులకు పంపాడు. రఘునాథరావు లేఖ మేరకు గిరిజనులు రహస్యంగా కోటలోకి ప్రవేశించారు. నారాయణరావు గదిలోకి ప్రవేశించి హత్య చేశారు. అనంతరం అతడిని శరీరాన్ని ముక్కలుగా నరికి కోటను దాటించారు. అనంతరం సమీపంలోని నదిలో పడేశారు. అప్పటినుంచి పౌర్ణమి రోజుల్లో నారాయణరావు ఆత్మ ప్రతీకారం తీర్చుకోడానికి ఆ కోటలోనే తిరుగుతుందని చెబుతుంటారు. ఆ కోటలో ఎవరున్నా వారిని తన శత్రువుగానే భావిస్తూ ఆత్మ ప్రాణాలు తీసేదని స్థానికులు చెబుతున్నారు. అంతేగాక నారాయణరావు మరణం తర్వాత కోట సమీపంలో ఏర్పడిన మంటల్లో పలువురు చనిపోయారని, పౌర్ణమి రోజుల్లో వారి ఆత్మలు కోట చుట్టూ తిరుగుతుంటాయని చెబుతుంటారు. అయితే అక్కడ నిజంగా ఆత్మలు ఉన్నాయా? అందులోకి వెళ్లిన వ్యక్తులు ఎలా చనిపోయారనేది మాత్రం ఇప్పటికీ అంతు చిక్కలేదు.